Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును భయపెట్టిన తిరుమల సెంటిమెంట్ బ్రేక్ చేస్తున్న జగన్. రాష్ట్రంలో మత రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ రథం మంటల్లో దగ్ధమైన తరువాత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతానికి సంబంధించిన విమర్శలు, రాజకీయ దాడులను ఎదుర్కొంటోంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన అంతర్వేది ఘటనపై ఘాటు విమర్శలను సంధిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీలోనూ దీనిపై అసమ్మతి గళం వినిపించింది. పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రూపంలో అంతర్వేది ఘటనను హిందుత్వంపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలలో కనుమరుగైపోయిందని భావిస్తోన్న పాత సాంప్రదాయాన్ని పునరుద్ధరించే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి ఆలయ అర్చకులు చేసిన విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించే విషయంలో పాత సాంప్రదాయాన్ని అనుసరించడానికి వైఎస్ జగన్ ఓకే చెప్పారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన విధానాన్ని జగన్ పక్కన పెట్టారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. నిజానికి గరుడ సేవ, నాడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సాంప్రదాయం. 2003 నాటి బ్రహ్మోత్సవాలకు ముందు చంద్రబాబు సహా అందరూ ముఖ్యమంత్రులు గరుడ వాహనం నాడే ఏడుకొండల వాడికి పట్టు వస్త్రాలను సమర్పిస్తూ వచ్చారు. 2003లో ఈ విధానానికి బ్రేక్ పడింది. దీనికి కారణం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేయడమే. 2003 అక్టోబర్ 1వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి చంద్రబాబు తిరుమలకు వెళుతున్న సమయంలోనే ఆయనపై నక్సలైట్ల దాడి చేశారు. క్లెమోర్ మైన్స్ పేల్చి హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడిలో చంద్రబాబు గాయపడ్డారు. ఈ ఘటన తరువాత గరుడ సేవ నాడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించే తేదీలో మార్పు చోటు చేసుకుంది. గరుడ వాహనం నాడు కాకుండా ధ్వజారోహణం నాడే స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తూ వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కె రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు అదే సాంప్రదాయాన్ని అనుసరించారు. గత ఏడాది వైఎస్ జగన్ కూడా దాన్ని కొనసాగించారు. ఈసారి దీనికి భిన్నంగా పాత సాంప్రదాయం ప్రకారం గరుడ సేవ నాడు వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 23న ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ లేకపోవడం వల్ల పాత సాంప్రదాయం ప్రకారం గరుడ వాహనం జరిగే 23వ తేదీ నాడే జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక ముందు కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలని టీటీడీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అదే రోజు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప కూడా తిరుమలకు రానున్నారు. స్వామివారిని దర్శించుకుని ఉన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ అతిథి గృహానికి ఇద్దరు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేస్తారు. వేద పారాయణం, నాద నీరాజనం, సుందరకాండ పారాయణం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 16 నెలల వ్యవధిలో గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక నుంచి శ్రీవారిని దర్శించడానికి వచ్చే వీఐపీలు, అధికారులు, ఇతర ప్రముఖుల కోసం దీనిని నిర్మించనుంది. ఈ అతిథి గృహం కోసం ఏపీ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది.